ఈరోజు పదో తరగతిలో ఛందస్సు గురించి తెలుసుకుందాం. అయితే మొదటి పాఠ్యాంశానికి సంబంధించి ఛందస్సులో వ్యాకరణాంశాలన్నీ చెప్పి శేష పద్యం యొక్క లక్షణాలను తర్వాత ఒక క్లాస్గా చెప్పుకుందామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ శేష పద్యం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా పద్యాలు రకాల్లో శేష పద్యం అనేది ఉపజాతి పద్యానికి చెందింది. శేష పద్యం ప్రాస నియమం లేని పద్యాల్లో ఒకటి శేష పద్యం. అయితే ఈ శేష పద్యం అనేది ఏ జాతికి చెందింది? ఉపజాతికి చెందిన పద్యం. అయితే దీని యొక్క ఘన విభజన చేసేటప్పుడు ఇందులో మనకు తెలిసిన గణాలను ఒకసారి పునరుచ్చరణ చేసుకుందాం. ఏకాక్షర గణాలు రెండు, ఒకటి లఘువు, రెండు గురువు. అలాగే రెండు అక్షర గణాలు రెండు, అవి లలం అంటే లఘువు, లఘువును లలమని, తర్వాత లఘువు గురుని లఘమని, గురువు గురువుని గగమని, అలాగే గురువు లఘువుని మనం కలం అని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లఘు గురువుని వాఘనమని, అలాగే గురువు ఒక లఘువుని ఆ ఘనమని చెప్తాను. ఈ విధంగా రెండు అక్షర గణాలు నాలుగు, దీని గురించి ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మూడు అక్షర గణాలు ఎనిమిది, అవి ఏంటంటే జనతా రాజమానస అనేవి. ఇవి మూడక్షర గణాలు. ఇక్కడ ఈ మూడు అక్షర గణాల గురించి మనం కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. మా గణంలో మూడు గురువులు ఉంటాయి, నా గణంలో మూడు లఘువులు ఉంటాయి, మూడు లఘువులు ఉంటాయి. ఇదే విధంగా ఇక్కడ యమత రాజవానస అనే చట్టం వేసుకుని మనం చూసినప్పుడు య మా స రా జ వా నా స, ఈ విధంగా మనం లఘు గురువుని గుర్తించినప్పుడు ఇక్కడ య అనే గణానికి ఒక లఘువు గురువు గురువు వస్తుంది. య అనే గణానికి వస్తుంది ఒక లఘువు గురువు గురువు. అలా తా గణానికి గురువు గురువు లఘువు. ఇక వాగణానికి గురువు లఘువు గురువు. జ గణానికి జ లఘువు గురువు లఘువు. పా గణానికి గురువు లఘువు లఘువు. సా గణానికి లఘు లఘువు గురువు. ఈ విధంగా మూడు అక్షర గణాలు ఎనిమిది, రెండు అక్షర గణాలు నాలుగు చెప్పుకున్నాం, అలాగే ఏకాక్షర గణాల గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే వీటితో పాటుగా మనం ఇంకా నాలుగు అక్షర గణాలను కూడా మనం చెప్పుకున్నాం. వాటి గురించి ఒక్కసారి పునరుచ్చరణ. నలం, నగం, సలం. ఇక్కడ నలం అంటే మూడు లఘువులు మరి యొక్క లఘువు అంటే నాలుగు లఘువులు ఉన్నదాన్ని నలగణమని, అలాగే నగం అంటే మూడు లఘువులు ఒక గురువు ఉన్నదాన్ని నగగణమని, సలం అంటే చూడండి లఘువు లఘువు గురువు లఘువు ఈ విధంగా ఉన్నదాన్ని సలమని. ఇది నాలుగు అక్షర గణాలుగా మనం చెప్పుకోవచ్చు. నాలుగు అక్షర గణాలు ఇవి మూడు, ఏకాక్షర గణాలు రెండు, రెండు అక్షర గణాలు నాలుగు, ఈ మూడు అక్షర గణాలు ఎనిమిది, నాలుగు అక్షర గణాలు మూడు. వీటితో పాటుగా
తొమ్మిది పది తరగతిలో ఊపిరి నేర్చుకోవలసిన గణాలు మరొక రెండు రకాలు. అవి ఏమిటంటే సూర్యగణాలు, యంద్రగణాలు, ఇక్కడ సూర్యగణాలు రెండు, యంద్రగణాలు ఆరు. సూర్యగణాలు రెండు నా ఒకటి హా ఒకటి. ఇక్కడ చూడండి, నాకి గుర్తు మూడు లఘువులు, హాకి గుర్తు గురువు లఘు. ఇలాంటి యంద్రగణాలు ఏంటంటే నల, నగ, సల, వీటితో పాటు నల అంటే నాలుగు లఘువులు, నగ అంటే మూడు లఘువులు గురువు, సల అంటే లఘువులకు గురువులు, ఇక్కడ బా అంటే పగలు ఒక గురువు రెండు లఘువులు, అలాగే రగనం అంటే గురువు లఘువు గురువు, తగనం అంటే గురువు గురువు లఘు. ఇవి ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు. వీటిని బట్టి జాతి ఉపజాతి పంచాల యొక్క లక్షణాలు ఈ గణాలతో ఏర్పడతాయి. కనుక మనం పదో తరగతికి సంబంధించి ఇక్కడ శేష పంచం యొక్క లక్షణాలను చెప్పుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం ఇంద్రగణాలు సూర్యగణాల గురించి పునరుచ్చరణ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం శేష పంచంలో గణాలు ఏంటి, ఏ విధంగా గణ విభజన చేస్తాం అని మనం పద్యాన్ని చూసి దానికి సంబంధించి గణ విభజన చేసుకుని ఉందాం. దీన్ని ఒక్కసారి చూడండి. దీనిలో పద్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది శేషపద్యము. ఈ శేషపద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. అవి పాదాలు ఏ విధంగానో చెప్తాను చూడండి. శేషపద్యంలో మొదటి పాదము ఒకటి, ఇది రెండవ పాదము, ఇది మూడవ పదము, ఇది నాలుగవ పాదము. అంటే శేషపద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదము రెండు భాగాలుగా ఉండును. అంటే ఇది మొత్తం ఒక పాదం అయితే దీన్ని ఈ పై పాటు ఒక భాగంగా, రెండోది రెండో భాగంగా ఉండును. దీనిలో చూడండి, శేషపద్యంలో మన పదో తరగతిలో పాఠ్యాంశాలకు సంబంధించిన పద్యము, హరిహర బ్రహ్మలన్ ఉరుటి బిడ్డలను చేసి జ్వాలపాడిన పులంద్రీ రామ అనే శేషపద్యము. ఈ శేషపద్యంలో నాలుగు పాదాలు ఉండును, ఒక్కొక్క పాదాన్ని రెండు భాగాలుగా ఉండును. అంటే ఈ రెండు భాగాల్లో ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చెప్తారు. అంటే ఇది ఒక పాదము, ఈ పాదంలో ఇది ఒక భాగము, ఇది ఒక భాగము, ఒక్కొక్క భాగంలో నాలుగేసి గణాలు చెప్పిన ఉండును. ఒక్కొక్క భాగంలో ఎన్నేసి గణాలు ఉంటాయి, నాలుగేసి గణాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క పాదానికి మొత్తం గణాలు ఎనిమిది ఉంటాయి. మరొకసారి, శేష పంచంలో నాలుగు పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదము రెండు భాగాలుగా ఉంటుంది, ఒక్కొక్క భాగానికి నాలుగేసి గణాలు చెప్పిన మొత్తం ఒక్కొక్క పాదానికి ఎనిమిదేసి గణాలు ఉంటాయి. ఆ గణాలు కూడా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి. ఆరు ఇంద్రగణాలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇందులో రాస్తాను బా. బా అనేది ఇంద్రగణం, రా, త, వీటితో పాటు నాలుగు అక్షర గణాలు నల, నగ, సల. భాగ్యానికి ఆది గురువు ఉండి మిగిలిన లఘువులు ఉన్నప్పుడు దాన్ని పగనమని. అలాగే చూడండి, ఒక గురువు లఘువు గురువు ఉంటే దాన్ని తగనమని, అలాగే గురువు గురువు లఘువు ఉంటే దాన్ని తగనమని అంటాం. ఇక నల అంటే నాలుగు లఘువులు కలిగినది.
నట అంటే మూడు లఘువులు చివర గురువు, సర అంటే రెండు లఘువులు ఒక గురువు ఒక లఘువు. ఇవి ఆరు గణాలు కూడా ఇంద్రగణాలు అంటారు. అయితే మనం ఇంద్రగణాలు అంటే ఏమిటో తెలుసుకుని శేషపద్యం ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి కనుక ఆ ఎనిమిది గణాల్లో మొదట ఆరు ఇంద్రగణాలు, తర్వాత రెండు సూర్యగణాలు ఉంటాయి. అంటే శేషపద్యంలో ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదము రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. ఈ ఒక్కొక్క భాగంలో నాలుగేసి గణాలు చెప్పిన పాదం మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి. ఆ ఎనిమిది గణాల్లో మొదట ఆరు ఇంద్రగణాలైంది, చివరి రెండు సూర్యగణాలై ఉండాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం గణ విభజన చేసి చూద్దాం. హా లఘువు, రీ లఘువు, హా లఘువు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాతింత రావత్తు ఉంది. అంటే ఇక్కడ మనం సంయుక్తాక్షరం అనే సందేహం ఏర్పడి కనుక సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువును వేయాలి కనుక ఇక్కడ గురువును వేయడం జరుగుతుంది. కానీ ఇది తప్పు. ఎందుకనగా ఒక పదము ప్రారంభంలో రావత్తు చేరినప్పుడు దానికి సంయుక్తాక్షరంగా దాన్ని భావించకూడదు. కనుక సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కనుక మనం ఇప్పుడు గురువుని వేయకూడదు. ఈ క్రాంతికి పదము ప్రారంభంలో ఉన్నప్పుడు క్రావిడ అంటే రావత్తును క్రావిడ అంటారు. పదవ పాలంలో ఈ విధంగా రావత్తు చేరినప్పుడు దీన్ని సంయుక్తాక్షరంగా భావించి దీని ముందున్న అక్షరాన్ని గురువుగా వేయకూడదు. కనుక దీన్ని లఘువుగా గుర్తించాలి. ఇది లఘు. కానీ దీని తర్వాత సంయుక్తాక్షరం ఉంది కనుక దాని ముందు గురువు, ఇది లఘు. తర్వాత అర్థానుసారంతో కూడిన అక్షరం లఘు. తర్వాత లఘు లఘు లఘు. ఇక్కడ బిడ్డలన్ బిడ్డలన్ అన్నాకాడ రావత్తు ఇక్కడ చేరడం వల్ల ఇది గురువు, ఇది లఘు. మిగిలింది అర్థానుసారంతో కూడింది లఘువు. ఇక్కడ జే ఏతం గురువు, సి లఘువు. తర్వాత ఇక్కడ చూడండి జ్వాలన్ పాడిన, ఇక్కడ జ్వాలన్ పాడినలో జో అనేది గురువు, లా లఘువు. గురువు లఘు లఘువు లఘువు. సున్నాతో కూడిన అక్షరం గురువు. ఇక్కడ దేవుతో కూడిన అక్షరం గురువు. మిగిలిన లఘువు గురువు లఘు. ఇది మొదటి పాదం గణ విభజన. మన శేషపద్యం లక్షణంలో ఏమిటి, ఒక్కొక్క పాదంలో ఎనిమిదేసి గణాలు చెప్పున ఉంటాయి. ఒక్కొక్క పాదము రెండేసి భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క భాగము నాలుగేసి గణాలుగా విభజించి చేయాలి. అందులో ఒక్కొక్క పాదంలో మొదట ఆరు ఇంద్రగణాలు వచ్చిన తర్వాత రెండు సూర్యగణాలు రావాలనేది నియమము. అలాగా మనం మొదట ఆరు ఇంద్రగణాలు ఇవే రావాలి లేదు, ఇంద్రగణాలు అటు ఇటు మారవచ్చు. కానీ వరుసగా ఇంద్రగణాలు ఉండి చివరిన రెండు సూర్యగణాలు ఉండాలి. ఇప్పుడు మనం ఇంద్రగణాలుగా విభజిద్దాం. ఒక్కొక్క భాగం నాలుగు గణాలుగా విభజించాలి. చూడండి ఇక్కడ నల అనేది ఇంద్రగణమే ఒక గణం వచ్చింది. అలాగే భా అనేది కూడా ఇంద్రగణము రెండవ గణంగా వచ్చింది. ఇక్కడ నల అనేది ఇంద్రగణం, మళ్ళీ సల అనేది ఇంద్రగణం. అంటే మొదటి భాగంలో మొదట నాలుగు ఇంద్రగణాలు వచ్చాయి, ఇంకొక రెండు ఇంద్రగణాలు మనం చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ లఘువు గురువు లఘువు గురువు. దీన్ని బట్టి ఇది ఏ గణం, రా. రా అనేది కూడా ఇంద్రగణం. తర్వాత సల ఇది కూడా ఇంద్రగణం. తర్వాత అంటే ఇప్పటికి ఆరు ఇంద్రగణాలు వచ్చాయి, మిగిలినవి రెండు సూర్యగణాలు చేయాలి. సూర్యగణాలు ఏవి, నా ఒకటి, హా ఒకటి. హాకి ఒక గురువు లఘువు, నాకి మూడు లఘువు. కనుక ఇక్కడ సూర్యగణాలు రెండుగా చేస్తే హా హా అంటే రెండు సూర్యగణాలు వచ్చాయి. అంటే
శేషపంచ లక్షణాల ప్రకారం ఒక పాదాన్ని చేసి మిగిలిన మూడు పాదాలు కూడా అదే విధంగా వస్తాయి. అంటే గణన వరుస నియమం పాటించింది, కానీ ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఆ ఎనిమిది గణాల్లో కూడా ముందు ఆరు ఇంద్రగణాలు ఉంది, చివరి రెండు సూర్యగణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదము రెండు భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క భాగంలో నాలుగేసి గణాలు చొప్పున విభజించబడి ఉంటుంది. ఇది శేషపద్యం యొక్క లక్షణాల్లో లేదు. ఇప్పుడు ఇవి చూడండి, శేషపద్యంలో నాలుగు పాదాలను ఒక్కొక్క పాదంలో రెండేసి భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో ఆరు ఇంద్రగణాలు, చివరిన రెండు సూర్యగణాలు, మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పాదానికి నాలుగేసి గణాలు చొప్పున ఉంటాయి. ఇక ప్రతి పాదంలో జతి చూడండి, జతి జతి అంటే ప్రతి పాదంలో మొదట అక్షరాన్ని జతి అంటారు. దీనికి జతి స్థానం అంట. ప్రతి పాదంలో మూడవ గణం మొదట అక్షరంతో జతి చెప్పును. వెనులని మూడవ గణం అంటే ఇక్కడ ప్రతి పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి కదా, మొదట పాదంలో మొదట అక్షరానికి, మూడవ పాదంలో మూడవ గణంలో మూడవ అక్షరానికి జతి చెప్పును. మూడవ గణంలో మొదట అక్షరానికి. అయితే ఇక్కడ జతిలో చూస్తే హా ఉంది, మూడవ గణంగా భూ ఉంది, అంటే జతి చెందలేదు. అప్పుడు జతి సరిపోకపోతే అంటే జతి లేని చోట ప్రాసి జతి చెల్లును. శేషపద్య లక్షణాల్లో ఇది ఒకటి, జతి చెల్లని చోట అంటే జతి లేని చోట ప్రాసి జతి వేయవచ్చు. ఇప్పుడు జతి చెల్లలేదు కనుక ప్రాసి జతిని చూద్దాం. అది కూడా ప్రాసి జతి కూడా ఇది మూడవ గణంలో అక్షరమే. చూడండి, ప్రాస అంటే రెండవ అక్షరం. ప్రతి పాదంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం. ఈ ప్రాస అక్షరాన్ని గురించి చూడండి, రెండవ అక్షరం ఏమిటి, రి. అలాగే మూడవ గణంలో రెండవ అక్షరం కూడా రి ఉంది. అంటే ఇక్కడ యతి లేది కనుక ప్రాస యతి చెందింది అని తెలుస్తుంది. అలాగే తర్వాత పాయింట్ చూడండి, ప్రాస నియమం లేదు. అంటే ప్రాస నియమం అనేది కూడా ఇక్కడ లేదు. అంటే ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అక్షరం ఉంటుంది, గుణిత రూపంలో మారచ్చు. అయితే శేషపద్యానికి ప్రాస నియమం లేదు. అంటే ఇక్కడ చూడండి, రెండో అక్షరం ప్రతి పాదంలో ఒకటే ఉందా, లేదు. మొదటి పాదంలో బి ఉంది, రెండవ పాదంలో బా ఉంది, మూడవ పాదంలో గా ఉంది, నాలుగో పాదంలో తా ఉంది. అంటే ఇక్కడ ప్రాసని పాటించలేదు కనుక ప్రాస నియమం లేని పంచం శేషపద్యం ఒకటిగా చెప్పవచ్చు. అలాగే శేషపద్యం, ఈ శేషపద్యం నాలుగు పాదాలు తర్వాత ముఖ్యంగా రాయవలసింది ఆట వెలది పద్యము కానీ తేటగీతి పద్యమును కానీ రాయవలము. ఏ పద్యమును, ఆట వెలది పద్యమును కానీ తేటగీతి పద్యమును కానీ రాయవలము. అలాగే మనం ఒక పాదాన్ని చూసి ఈ శేషపద్యం యొక్క లక్షణాలను మనం తెలుసుకున్నాం. మిగిలిన మూడు పాదాలు కూడా అదే విధంగా వస్తాయి. మరొక పాదం కూడా మనం చేసి చూద్దాం. ఇక్కడ మూడవ పాదం మనం చేద్దాం, టెక్స్ట్ ఇచ్చిందే. దీన్ని ఒకసారి వివరించుకుంటూ చెప్తాను. మూడవ పాదంని చూడండి, ఇందులో మూడవ పాదం దగదగ దహన మధ్యము పూల రాశికిపై చదివించిన ఉన్న స్వాధీమ తల్లి అని పద్య పాదం అన్నమాట. ఇది శేషపద్యానికి చెందిన పద్య పాదము. ఇక్కడ ధ అన్న చోట చూడండి, లఘువు 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 లఘు. ఇక్కడ దాటిన దాలుతుంది కనుక సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు. లఘువు లఘువు లఘువు, ఇక్కడ మా గురువు, ధ లఘువు, మూ గురువు, మూలము, పూ ఇక్కడ గురువు, లా లఘువు, రా గురువు, సి లఘువు, ఘ ఇక్కడ గురువు.
alaga vidagu halagu vin guru chi lagu junnaro yu sahitaksharam undunna yadvacharam undunna ganaka guru naakina naavutundi la guru na tarvata sa saadima talli saaki deyam undi guru deeki guru deyam undi guru alage ma lagu ikkada talliki ta rasamaina nikinda tarvata nikinda deevuto ni kanaka sahi yadvacharam undunna aksharam guru ఇది కాదు ఇదే విధంగా మనం గణవిధి చేసినప్పుడు ఏమన్నా శేషపద్యంలో ప్రతి పాదంలో 8 గణాలు ఉంటాయి ప్రతి పాదము 2 భాగాలుగా ఉంటుంది ఒక్కొక్క భాగంలో 4 గణాలు ఉంటాయి మొత్తం పాదానికి 8 గణాలు ఉంటాయి ఆ మొత్తం పాదంలో ఉన్న 8 గణాల్లో మొదటి 6 ఇతర గణాలై ఉంది తర్వాత 2 సూర్య గణాలై ఉండాలి ఇప్పుడు మనం దీనిలో 4 గణాలు చేయాలి ఒక్కొక్కటే ఒక్కొక్క భాగానికి 1 2 అలాగే చూడండి ఇక్కడ దహన మధ్యము ఈ విధంగా గణవిధి చేసుకుంటూ మనం ఒక్కొక్క దానికి మనం వివరించుకుంటూ వెళ్ళాలి తర్వాత చూడండి ఇందులో నగ అనేది ఇంద్రగణం తర్వాత మర్ణ నగ అనేది ఇంద్రగణం తర్వాత సల అనేది ఇంద్రగణం తర్వాత వచ్చింది ర అనేది ఇంద్రగణం మళ్ళీ రెండో భాగంలో సల అనేది ఇంద్రగణం ర అనేది ఇంద్రగణం తర్వాత రెండు హ హ ఈ విధంగా శేషపద్యంలో ప్రతి పాదంలో కూడా ఈ విధంగా వస్తుంది దీన్ని మనం శేషపద్యం యొక్క లక్షణాల్లో ఒకటిగా వివరించుకోవడం జరిగింది ఓకే దీంతో 10వ తరగతిలో మొదటి పాఠ్యాంశంలో మిగిలిన వ్యాకరణంలో శేషపద్యం యొక్క లక్షణాలను కూడా ముగించడం జరిగింది ఇది ఇక్కడితో ముగిస్తున్నాను